మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సంకటహర చతుర్థి, సోమవారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు, ఎంతో పవిత్రమైన రోజు, గణపతికి ఇష్టమైన రోజు. అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, ఒక నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి, గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు. మరి ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటమునలు తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. ఆ రోజు గనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయి. పెళ్లి కాకపోవటం, పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ, 5 నేరేడు ఆకులను కానీ, 5 వేప ఆకులను కానీ, ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు, విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వలన ఒక నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి, గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినవద్దు. మీరు ఈరోజు పూజలు చేసినా చేయకపోయినా, ఉపవాసం ఉన్నా ఉండకపోయినా, పొరపాటున కూడా మాంసాహారం తింటే మహాపాపం చుట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత అన్ని కష్టాలే ఎదురవుతాయి. హర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ, వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు, ఆ రోజు 4 సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు. సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి? ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు, అదే సంకటహర చతుర్థి.
పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి. పెళ్ళి కాకపోవటం, పిల్లలు లేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి. అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్లి జరగాలి, సంతానం కలగాలి, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి పూజగదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి. స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి, నీకు మొడుపు కడుతున్నాను, నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకుని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వెయ్యాలి. ఒక సేరుంపావు బియ్యం వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయి కాయిన్స్ వెయ్యాలి. అలాగే 5 ఒక్కలు, 1 పసుపు కొమ్ము వెయ్యాలి. పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి. బియ్యంలో వెయ్యకూడదు, ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి. ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు, పువ్వులు సమర్పించి పూజించాలి. ఆ తర్వాత, స్వామి ఇదిగో నా కోరికను ముడుపు కొడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట, మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది. సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి, మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలి. ఇంట్లో వండటం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది. సంకటహర చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. అయితే ఈరోజు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నవారైనా సరే 1 రూపాయి 1 లవంగంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేస్తే సమస్యలు తొలగి ధనలాభం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని సంకటహర చతుర్థి రోజు ఏ సమయంలో అయినా సరే చేయవచ్చు. ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎలాంటి ఆహార నియమాలు లేవు. ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి. ఈ ఉపాయం చేయడానికి ముఖ్యంగా కావలసినవి 1 లవంగం, అంటే ఎలాంటి విరుగులు లేని పువ్వు ఉన్న లవంగం, 1 రూపాయి కాయిన్, పసుపు కలిపిన అక్షింతలు, అలాగే 1 రెడ్ క్లాత్. మీరు పూజ ఎక్కడ చేస్తారో ఆ గదిలో లేదా ఆ ప్రదేశంలో ఈ పరిహారం చేయండి. ముందు ప్రశాంతంగా కూర్చొని ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిలో 1 రూపాయి బిళ్ళ పెట్టండి. ఆ తరువాత 1 పువ్వు ఉన్న లవంగం పెట్టండి. కొన్ని అక్షింతలను ఈ రూపాయి మీద వెయ్యండి. ఆ తరువాత వీటన్నిటినీ కూడా మూటలాగా కట్టండి, చిన్న మూటలాగా చుట్టండి చాలు. ఆ తరువాత మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరాలని సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు ఉండే ఆర్థిక బాధలు, అప్పుల సమస్యలు, ధనపరమైన సమస్యలు, ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు తొలగాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత మీ మూటకు లేదా ఈ మూటకు ధూపం చూపించండి. ఆ తర్వాత ఈ మూటను తీసి మీ బీరువాలో కానీ డబ్బులు పెట్టే లాకర్లో బయటకు కనిపించకుండా పెట్టండి.
బయటకు కనిపించకుండా, అంటే బీరువా డోర్ తీయగానే కనిపించకుండా ఉండే విధంగా పెట్టుకోండి. ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుంది. మళ్ళీ నెల రోజుల తర్వాత, అంటే మళ్ళీ వచ్చే సంకటహర చతుర్థి రోజు బీరువాలో పెట్టిన ఈ మూటను తీసి దానిలో ఉన్న రూపాయిను మట్టిలో పాతి పెట్టండి. అంటే మీ ఇంట్లో పెరట్లో మొక్కల దగ్గర పాతి పెట్టవచ్చు. ఎక్కడైనా మట్టి తీసి పాతి పెట్టేయండి. లవంగాన్ని, అక్షింతలను మొక్క మొదట్లో వేసేయండి. వస్త్రాన్ని మాత్రం ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో, అంటే ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు, మీరు కోరిన కోరిక నెరవేరిపోతుంది. ఇది చాలా శక్తివంతమైన ఉపాయం. సంకటహర చతుర్థి రోజు మాత్రమే ఈ పరిహారం చేయాలి. అది కూడా స్నానం చేశాకే చేయాలి. ఒక్కసారి చేసుకుంటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు తొలగి రాబడి పెరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు సంకటహర చతుర్థి రోజు ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో మృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా, షర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చుట్టుకున్న భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్దశి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులకంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ, ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు స్థానికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయులైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం సాధ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిలారారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించలేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.